కరోనాను జయించాలంటే ముఖ్యంగా కావాల్సింది ఇమ్యూనిటీ. ముఖ్యంగా ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకు కరోనా పెద్ద సమస్య కాదని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అయితే మనలో చాలా మందికి ఇమ్యూనిటీ అంటే ఏంటి, దాన్ని ఎలా పెంచుకోవాలో తెలియదు. అందుకే ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఇమ్యూనిటీని పెంచుకునేందుకు మనం రోజు తీసుకునే ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఇమ్యూనిటీపై ప్రభావం చూపే అంశాలేంటి మనం ఓసారి చూద్దాం. ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి. ఇదే మన శరీరంలోకి వచ్చే వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఈ ఇమ్యూనిటీ అనేది అందరికీ పుట్టుకతోనే వస్తుంది. అయితే కొందరిలో సాధారణంగా ఈ వ్యాధి నిరోధకత అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది కాక మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మనం అవలంబిస్తున్న జీవన శైలి బట్టి కూడా కొంత ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. దీన్నే అక్వర్డ్ ఇమ్యూనిటీ అంటారు. అక్వర్డ్ ఇమ్యూనిటీ పెంచుకునేందుకు మనం తీసుకునే ఆహారంలో, జీవనశైలిలో స్వల్ప మార్పులు చేసుకుని ఈ అక్వర్డ్ ఇమ్యూనిటీని చాలా వరకు డెవలప్ చేసుకోవచ్చు. ఆహారం పరంగా చూస్తే మనలో చాలా మందికి జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంటుంది. అలాంటి వారికి ఐరన్, కాపర్, విటమిన్ ఏ, విటమిన్ బి మరియు విటమిన్ సి లోపాలు ఉంటాయి. ఈ విటమిన్లే రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే వారు విటమిన్లు కలిగిన పోషకాహారాలను తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. ముఖ్యంగా మాంసాహారం, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించి పండ్లు, కూరగాయలు, సోయా ఉత్పత్తులు, గింజలు, పప్పు ధాన్యాలను ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలి. ఇంకా ఆకుకూరలు తీసుకుంటే శరీరంలో ప్రతి నిరోధకాలు పెరిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక ఇమ్యూనిటీని పెంచుకునేందుకు వ్యాయామం కూడా చాలా ఉపయోగపడుతుంది. రోజు ఓ 2 గంటలు వ్యాయామం చేస్తే ప్రతిరోధక కణాలు పెరిగి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక ఇమ్యూనిటీపై ప్రభావం చూపించే మరో అంశం నిద్ర. మంచి నిద్ర అనేది ఇమ్యూనిటీ పెరుగుదలపై ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి మనిషి కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అంతకన్నా తక్కువగా నిద్రించేవారు ఎక్కువగా జబ్బు పడతారని పలు అధ్యాయాల్లో వెల్లడైంది. తక్కువ సమయం నిద్రించడం వల్ల ఇమ్యూనిటీ తగ్గడంతో పాటు పలు సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. నిద్ర తర్వాత చెప్పుకోవాల్సింది ఒత్తిడి. ఒక రకంగా చూస్తే ఒత్తిడికి ఇమ్యూనిటీకి మధ్య ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికీ ఒత్తిడి వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తద్వారా వ్యాధి నిరోధక శక్తి క్రమంగా తగ్గే అవకాశాలు లేకపోలేదు.